चेगुंट मंडलम कसनपल्ली सर्पंच यासरणी नरसम्म श्रीकांत रेड्डी दुब्बाका एम्मेल्ये रघुनंदन राव समक्षंलो बीजेपीलो चेरारु। ई सందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ బీజేపీలో చేరిన సర్పంచ్లపై కక్షపూరితంగా వ్యవహరించడం బాధాకరమని, దుబ్బాకోలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను సహించని టీఆర్ఎస్ పార్టీ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం వేరని ప్రధాని నరేంద్ర మోదీపై నిందలు వేయడం బాధాకరమని అన్నారు। గతంలో విశ్వ హిందూ పరిషత్లో అనేక సంవత్సరాలు పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి తాను నమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పార్టీ రహితంగా కసన్పల్లి గ్రామంలో గెలిచిన నరసమ్మ శ్రీకాంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి రావటం ఆనందదాయకమన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు భూపాల్, చేగుంట వైస్ ఎంపీ పిచ్ రామచంద్ర, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్, గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, మకరాజపేట మాజీ సర్పంచ్ రఘువీరారావు, చేగుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుజాత రఘుపతి తదితరులు పాల్గొన్నారు। సర్పంచ్ల మీద కూడా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కొనసాగిస్తా ఉన్నారు। ఇది బాధాకరమైనటువంటి విషయం। ఒక ఎమ్మెల్యేని సహించలేని మీరు ఉత్తర భారతదేశం వేరే, దక్షిణ భారతదేశం వేరే, నరేంద్ర మోడీ గారు తెలంగాణ సరిగ్గా చూస్తలేడని గుర్తు చేయడం అనేది దురదృష్టకరం। గతంలో అనేక సంవత్సరాల పాటు విశ్వ హిందూ పరిషత్తులో పనిచేసి దేశం కోసం, ధర్మం కోసం, తన నవీన సిద్ధాంతం కోసం గ్రామస్తుల చేత పార్టీ రహితంగా ఎన్నుకోబడినటువంటి నరసమ్మ శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు సర్పంచ్ గారు వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది। వారికి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతూ తన సొంత ఇంటికి వచ్చినట్టు శ్రీకాంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు భావించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఎందుకంటే హిందూ ధర్మం కోసం విశ్వ హిందూ పరిషత్తులో అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో, కసన్పల్లి సర్పంచ్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకొచ్చినందుకు వారికి స్వాగత సుమంజలు తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యుడిగా వారి గ్రామ పంచాయతీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని, సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తాను।